హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం బ్రూస్లీ చనిపోవడానికి వాటరే కారణమా అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా కన్నౌమ్స్ వాడవచ్చా ఒక కారుని వారం రోజుల పాటు ఒకే ప్లేస్లో ఉంచితే ఏమవుతుంది ఇలాంటి చాలా ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయి ఈ వీడియోని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే సపోర్ట్ చేయడానికి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యాక్ట్ నెంబర్ వన్ రెండు వేల ఇరవై రెండులో ఒక పరిశోధన జరిగింది ఇందులో బ్రూస్లీ చిన్న వయసులోనే చనిపోవడానికి హైపోనాట్రేమియా కారణం అనైతే తేలింది ఇది మెదడులను వాపు ఉన్న వ్యాధి మరియు ఈ వాపుకి ప్రధాన కారణం వాటర్ అంట తాజాగా నీటికి సంబంధించిన మరో పరిశోధనా పత్రం అయితే వచ్చింది అదేమిటంటే కెనడాలోని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెక్గిల్ యూనివర్సిటీ హెల్త్ సెంటర్ వారు చెందిన ఒక బృందం తమ పరిశోధనలో ఎక్కువ నీరు త్రాగడం వల్ల ప్రాణాంతక హైపోనాట్రేమియా ప్రమాదాన్ని అయితే గణనీయంగా పెంచుతుందని వాళ్ళు నివేదించారు మరి మనం నీరు ఎక్కువగా తాగినప్పుడు మన రక్తంలో సోడియం లోపం ఏర్పడుతుంది దీని కారణంగా మెదడులో వార్పు కూడా వస్తుంది దీనిని హైపోనట్రేమియా అంటారు బ్రూస్లీ విషయంలో కూడా అదే జరిగింది బ్రూస్లీ ఎలా చనిపోయాడంటే జులై ఇరవై పంతొమ్మిది వందల మూడున కేవలం ముప్పై రెండేళ్ల వయసులో ప్రపంచాన్నైతే విడిచిపెట్టాడు ఆ సమయంలో బ్రూస్లీ మెదడు వాపుకు పెయిన్ కిల్లర్ కారణం అయితే డాక్టర్స్ చెప్పారు దాని కారణం అతడు మరణించాడు అతను మరణించిన దాదాపు యాభై సంవత్సరాల తర్వాత మార్షల్ ఆర్ట్స్ను ప్రేరేపించిన వ్యక్తి ఎక్కువ నీరు తాగడం వల్ల మరణించాడని కొంతమంది సైంటిస్ట్ క్లినికల్ కిడ్నీ జనరల్లో అయితే కొన్నిసార్లు నివేదించారు ఒక వ్యక్తి ఎంతవరకు నీరు త్రాగాలో తెలుసా ఎటువంటి పరిస్థితులైనా మీరు రోజంతా నీరు త్రాగితే మీరు ఎంత త్రాగాలనే ప్రశ్న అయితే వస్తుంది ప్రతి వ్యక్తి ఎత్తు బరువు వ్యాయామం అలవాట్లు వంటి శారీరక స్థితిని బట్టి తాగే నీటి పరిణామం అయితే పెరుగుతుంది లేదా తగ్గుతుందని తెలుసు కానీ ఇప్పటికీ ఒక రోజులో ఎనిమిది నుంచి పది గ్లాసులు నీటి వినియోగం ఉత్తమం అంటే ఇంత నీరు తాగడం వల్ల ఎలాంటి హాని అయితే మీకు ఉండదు ఫ్యాక్ట్ నెంబర్ టూ గోడలకు చెవులుంటాయని అంటారు గోడలకే కాదు మనం వాడే మొబైల్ ఫోన్లకు కూడా చెవులుంటాయని తెలుసా సాధారణంగా మనం ఫోన్లో వచ్చే ప్రకటనలు చూసి గూగుల్లో సెర్చ్ చేస్తాం కానీ వాస్తవానికి మాత్రం మనం గూగుల్లో వెతికే వాటి గురించి మాత్రమే కాకుండా మనం మాట్లాడే వాటి గురించి కూడా ఫోన్లో అడ్వర్టైజ్మెంట్లు అయితే వస్తూ ఉంటాయి ఫోన్లో ఉన్న ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ మన మాటలను అర్థం చేసుకొని మనం ఏం కావాలనుకుంటున్నామో గ్రహించి వాటిని మనకు చూపిస్తుంది వినియోగదారులకు ఏం కావాలనే దానిని తెలుసుకునేందుకు యాక్టివ్ లిజనింగ్ సాఫ్ట్వేర్ను ఫోన్లో ఏర్పాటు చేస్తారు ఈ సాఫ్ట్వేర్ వినియోగదారు ఉద్దేశంపై రియల్ టైం డేటాను సేకరించడానికి ఏఐ ఉపయోగిస్తుందంట వినియోగదారుల సంభాషణను పర్యవేక్షించి విశ్లేషించడం ద్వారా వారికి అవసరమైన వాటిని అడ్వర్టైజ్ రూపంలో అందిస్తుంది ఎవరైనా ఏదైనా కొనుగోలు చేసేందుకు పదే పదే మొబైల్లో చూస్తుంటారు అలా కమిటెడ్ కస్టమర్లను లక్ష్యం చేసుకోవడానికి కంపెనీలకైతే ఈ సాఫ్ట్వేర్ అయితే ఉపయోగపడుతుంది తద్వారా అవసరమైన ప్రకటనలు వారికి డిస్ప్లే అవుతుంది ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ను ఈ డేటా సేకరణలో కీలక పాత్ర అయితే పోషిస్తుంది అయితే దీనికి చట్టబద్ధత ఉంటుందని అంటున్నారు వినియోగదారులు తమ మొబైల్స్లో ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసినప్పుడు అందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేస్తారు అందులో ఈ వివరాలన్నీ పొందుపరుస్తారు ఆ యాప్ యొక్క యజమానులు సో చట్టపరమైన ఇబ్బందులు ఏమీ ఎదురవకుండా ఉంటాయంట ఫ్యాక్ట్ నెంబర్ త్రీ పెన్సిలేవియాలోని ఒక గుహలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో గట్ట కట్టిన స్థితిలో ఒక మృతదేహం అయితే దొరికింది ఎవరిదనేది నలభై ఏడు సంవత్సరాల తర్వాత అయితే గుర్తుపట్టారంట ఆ మృతదేహం పెన్సిలేవియాలోని పోర్ట్ వాషింగ్టన్కు చెందిన ఇరవై ఏడేళ్ళు అప్పటికీ నికోలస్ పాల్ గ్రబ్బుదని గుర్తించారు వేలిముత్రుల ఆధారంగా ఎట్టకేలకు ఆ మృతదేహాన్ని నికోలస్ పాల్ గ్రబ్బుదని గుర్తించేట్లయితే చెప్ప కానీ ఫిలడెల్ఫియాకు వ్యాయామంగా సుమారు నూట ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్బానీ టౌన్షిప్లో ఒక కొండ శిఖరానికి కొంచెం దిగువన గుహలో కట్టిన స్థితిలో గ్రబ్ మృతదేహం పంతొమ్మిది వందల ఏడులో గుర్తించారు అయితే కొండ శిఖరంపై దొరికిన మృతదేహం కావడంతో నికోలస్ పాల్ని గ్రబ్బు పినాకిల్ మ్యాన్ అని అంటారు ప్రాథమిక పోస్టుమార్టం నివేదికలో అయితే ఇతను ఎక్కువగా ఓవర్డోస్ డ్రగ్స్ వల్ల చనిపోయినట్టు తెలిసింది అప్పుడు మృతదేహం నుంచి డెంటల్ రికార్డ్స్ ఫింగర్ ప్రింట్స్ కూడా సేకరించారు కానీ అవి ఎవరితోనూ సరిపోలేదు సుమారు యాభై ఏళ్ల తర్వాత మొన్న రీసెంట్గా ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీలో పెన్సిలేవియా పోలీస్ డిటెక్టివ్ ఒకరు ఈ వేలు ముద్రను గుర్తించినట్లు తెలిసింది మృతదేహం ఎవరిదనేది ఇప్పుడు తెలిసింది కాబట్టి అప్పుడు తవ్వినా బయటకు తీసిన అవశేషాలు కూడా ఇప్పుడు పూర్చేయాలని చెప్తున్నారు కానీ యాభై ఏండ్ల తర్వాత కనుక్కోవడం అనేది చాలా గ్రేట్ ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ కండోమ్స్ అంటే అబ్బాయిలు అనే ఆలోచన అందరిలోనూ ముద్రేసుకో కూర్చుంటుంది అమ్మాయిల కోసం కూడా ప్రత్యేకంగా ఫీమేల్ కండోమ్స్ కూడా ఉంటాయని చాలా మందికి తక్కువ తెలిసిన విషయం వీటి వాడకం ప్రతి అమ్మాయికి కూడా ఉండాలి మీ భాగస్వామికి కండోమ్ వాడటంలో అసౌకర్యంగా ఉంటే మీరే ప్రెగ్నెన్సీ రాకుండా జాగ్రత్త పడాలన్నా ఈ ఫీమేల్ కండోమ్స్ కూడా వాడచ్చు ఎదుటి వ్యక్తి మీద నమ్మకం లేకపోయినా వాళ్ళకి అసౌకర్యంగా ఉన్నా మీరే ముందు జాగ్రత్త కూడా పడవచ్చు వీటి గురించి కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను ఈ ఫీమేల్ కండోమ్స్ అంటే లెటెక్స్తో కాకుండా నైట్ ట్రైల్తో వాడి చేస్తారు ఇది లెటెక్స్ లేని రబ్బర్ రకం చాలా మందికి లెటెక్స్ వల్ల అలర్జీలు వస్తాయి అబ్బాయిలు అమ్మాయిల్లోనూ పురుషులు కండోమ్స్లో లో ఉండే లెటెక్స్ పడక యోనిలో మంట అసౌకర్యం ర్యాసెస్ కూడా వస్తాయి అయితే వీటిలో ఆ ఇబ్బంది అయితే ఉండదు అసలు ఈ ఫీమేల్ ఖండంను ఎలా వాడాలంటే మేల్ ఖండంలాగా దీన్ని కలయికలో సమయంలో పెట్టుకోని అవసరం లేదు దీన్ని ముందుగానే లోపల పెట్టుకోవచ్చు కనీసం ఎనిమిది గంటలైనా దీన్ని పెట్టుకొని ఉండొచ్చంట దాంతో లైంగిక కలయిక మధ్యలో ఆటంకం కూడా ఉండదు అలాగే కలయిక తర్వాత కూడా వెంటనే దీన్ని తీసేయాల్సిన అవసరం కూడా లేదు ఫీమేల్ ఖండంకు రెండు రింగులు ఉంటాయి ఒక రింగ్ యోని లోపల ఉంటే మరోటి యోని బయట ఉంటుంది కండోం మూసి ఉన్న వైపు చివర లూబ్రికెంట్ రాసి అదే వైపున రింగును చేత్తో పట్టుకొని కాస్త నొక్కినట్లు యోనిలోకి పెట్టాలి లోపలికి దూర్చాక దాన్ని వదిలేయాలి మరో రింగ్ అనేది యోని బయట ఉంటుంది సరిగ్గా వాడితే పూర్తి ప్రయోజనాలు కూడా ఉంటాయి ఇవి ప్రెగ్నెన్సీ లైంగిక పరంగా వచ్చే ఇన్ఫెక్షన్లు రాకుండా తొంభై శాతం వరకు కాపాడతాయి మీ భాగస్వామికి మేల్ కండం వాడటం ఇష్టం లేకపోతే మీరు దీన్ని వాడుకోవచ్చు అలాంటి ఫలితాలే దీనితో పొందుపరచవచ్చు ఎందుకంటే ప్రెగ్నెన్సీ సమయంలో ప్రసవం తర్వాత పీరియడ్ సమయంలో దీన్ని కూడా మీరు వాడచ్చు కానీ దీనివల్ల కొన్ని నష్టాలు కూడా ఉంటాయి అదేమిటంటే మేల్ కన్నోమ్స్ కన్నా వీటి ధర కాస్త ఎక్కువ మన దేశంలో అన్ని సైజుల్లో ఇవి అందుబాటులో లేవు వీటిని వాడాలంటే లూబ్రికేషన్ కాస్త ఎక్కువ అవసరం కొంతమంది మహిళల్లో వీటి వల్ల అసౌకర్యం కూడా ఉండవచ్చు ఈ మేల్ కన్నోమ్స్ లాగా ఇవి సులభంగా అన్ని చోట్ల దొరకడం కష్టమే కొంతమంది దీనివల్ల శృంగారంలో తక్కువ అనుభూతి కూడా కలుగుతుంది కానీ మీరు గుర్తించుకోవాల్సిన విషయాలేంటంటే మేల్ ఖండం ఫీమేల్ ఖండం రెండూ ఒకేసారి వాడకూడదు వాటి వల్ల ర్యాపిడ్ ఎక్కువ అవుతుంది అసౌకర్యంగా కూడా ఉండవచ్చు ఫీమేల్ ఖండం చిరిగిపోయినట్లు అనిపిస్తే వెంటనే తీసేయడం మర్చిపోకండి ఈ ట్యాంపన్లు మెన్స్టేషన్ కప్స్ వాడితే వీటిని పెట్టుకునే ముందు తీసేయాలి ఇంకా శృంగారం తర్వాత వెంటనే వీటిని తీసేయాల్సిన అవసరం కూడా లేదు కానీ పూర్తి ఫలితం కోసం మీరు తీసేయడమే మంచిది ఫ్యాక్ నెంబర్ ఫైవ్ కారుని ఎక్కువసేపు ఒకే చోట పార్క్ చేసినట్లయితే కారు బ్యాటరీ అనేది డిశ్చార్జ్ కావచ్చు ఇంకా కారులోనే అలారంస్ కావచ్చు గడియారాలు మరియు ఇతర ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ వంటివి కారులో శక్తితో నడిచే సిస్టమ్ బ్యాటరీని ఉపయోగించడం కొనసాగిస్తాయి దీనివల్ల బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ అయిపోతుంది ఒక వారం పాటు ఒకే స్థానంలో నిలిపి ఉంచిన కారు టైర్లలో ఇక్కడ ఫ్లాట్ స్పాట్లు అయితే కలిగి ఉంటుంది ఇది కారును హాని కలిగించవచ్చు టైర్ ప్రెజర్ కూడా పడిపోతుంది డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ప్రమాదకరంగా కూడా మారవచ్చు ముఖ్యంగా కారు తేమగా ఉండే ప్రదేశంలో పార్క్ చేస్తే బ్రేకులు తుప్పు పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది బ్రేక్ ప్యాడ్లు మరియు డిస్క్లో తుప్పు పట్టడానికి కారణం కూడా అవుతుంది కారు ఒక వారం పాటు ఇలానే కూర్చుంటే ఇంధన వ్యవస్థలో కూడా కొన్ని మార్పులు అయితే జరుగుతాయి పెట్రోల్ లేదా డీజిల్ క్షీణించి ఇంజిన్ సమస్యలు కూడా మీకు కలిగిస్తుంది కారును ఎక్కువసేపు నిలిపి ఉంచినప్పుడు కూడా రబ్బర్ సీల్స్ మరియు రబ్బర్ పట్టీలు ఎండిపోవచ్చు లేదా పగుళ్లు కూడా ఏర్పడతాయి చాలా రోజుల తర్వాత ఒకే చోట ఉండడం వల్ల ఎగ్జాస్ట్ సిస్టంలో తేమ పేరుకుపోయి తుప్పు పట్టే ప్రమాదం కూడా ఉంది ఇది ఎగ్జాస్ట్ సిస్టమ్ తుప్పు పట్టడానికి కూడా కారణమవుతుంది ఇంకా కొన్నిసార్లు ఏసీ కూడా మీరు ఎక్కువగా ఉపయోగించకపోతే ఏసీకు సామర్థ్యం తగ్గించే అచ్చు పెరుగుదల కూడా తుప్పు పట్టే అవకాశం కూడా ఉంటుంది అందుకే కారుని ఎక్కువ ఒకే వారం ఒకే చోట పెట్టవద్దండి చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి కూడా ఫ్యాక్ట్ నంబర్ సిక్స్ ఇండియన్ రైల్వేస్లోని ఏసీ కోచ్లో ప్రయాణించే ప్రయాణికులకు దుప్పట్లు దిన్నులు ఇస్తారు ఈ దుప్పట్లు దిన్నుల కవర్లు ప్రతిరోజు ఉతికి రైల్లో ప్రయాణించే ప్రతి ప్రయాణికుడికి తాజాగా కూడా ఇస్తూ ఉంటారు మీరు ఇండియన్ రైల్వేస్లోని ఏసీ కోచ్లో ప్రయాణించినప్పుడు మీకు అందించే బెడ్షీట్లు కానీ దిండు కవర్లు కానీ ఎల్లప్పుడూ మీరు చూస్తేవి తాజాగా మెరుస్తూ ఉంటాయి ఇండియన్ రైల్వేస్ ఎప్పుడు మీ ప్రయాణానికి బెడ్షీట్లు దిన్నెలు కంపల్సరీ ఇస్తారు ఇండియన్ రైల్వేస్ రోజువారీ పెద్ద సంఖ్యలో రైళ్లను అయితే నడుపుతుంది ప్రతిరోజు వేల సంఖ్యలో బెడ్షీట్లు దిండ్లు కవర్లు అయితే ఉపయోగించాల్సి ఉంటుంది అయితే ఉపయోగించిన దుప్పట్లను శుభ్రపరిచేందుకు తిరిగి సేకరిస్తారు ఈ దుప్పట్లు శుభ్రం చేయడానికి ప్రత్యేక యంత్రాలు కూడా ఉపయోగిస్తారు అంటే ఈ బెడ్షీట్లు దిండ్లకు నూట డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఆవిరిని ఉత్పత్తి చేసి పెద్ద బ్రాయిలర్లో కూడిన ప్రత్యేక యంత్రాల ద్వారా చేస్తారు ఈ బెడ్షీట్లు ముప్పై నిమిషాల తర్వాత ఈ ఆవిరిలో ఉంటాయి అవి పూర్తిగా క్రిమిరహితమయ్యాయి నిర్ధారణ అయ్యాక వాటిని మడతబెట్టి మళ్ళీ ప్రయాణికులకు ఇస్తారు కానీ ఇక్కడ డౌట్ ఏంటంటే తెల్లటి బెడ్షీట్లు అటువంటి కఠినమైన వాషింగ్ పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయంట అవి బ్లీచింగ్ బాగా స్పందిస్తాయి కఠినమైన వాషింగ్ ప్రక్రియ అధిక ఉష్ణోగ్రతకు గురైన తర్వాత కూడా తెలుపు రంగు వెలిసిపోదు కానీ ఇతర క్లాత్లు వాడితే తేలికగా వెలిసిపోవడం ప్రారంభిస్తాయి తెల్లటి బెడ్షీట్లను ఎంచుకోవడం ద్వారా ప్రయాణికులకు అందించే నార శుభ్రంగా ఉండడమే కాకుండా చూడ్డాన్ని కూడా ఆకర్షణీయంగా ఉంటుందని ఇండియన్ రైల్వేస్లో ఇక్కడ తెల్ల వస్తువులను ఎక్కువ వాడుతూ ఉంటారు అంతేకాకుండా వేరువేరు రంగులు బెడ్షీట్లు ఉపయోగిస్తే అవి కలిసి శుభ్రం చేసినప్పుడు రంగులు కలవకుండా ఉండడానికి వాటిని విడిగా శుభ్రం చేయాలి కానీ తెల్లటి దుప్పట్లయితే ఈ సమస్య ఉండదు మీరు వాటిని కలిపి బ్లీచ్లో వేసినా సమస్య లేదు అందుకే తెల్లటి వస్తువులను మాత్రమే ఇండియన్ రైల్వేస్లో ఎక్కువ వాడుతూ ఉంటారు ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ఈ రోజుల్లో అయితే చిన్నపిల్లలకు నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా తాగుతున్నారు అయితే వయసు పెరిగే కొద్దీ చాలామంది దీనివల్ల ముంపు పెరుగుతుందని తెలుసు కానీ చాలామంది నేను తక్కువ తాగుతాను కదా ఆరోగ్యానికి ఏం కాదని ఫీల్ అవుతూ ఉంటారు అయితే ఇలా అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే మద్యం తాగడమే ఆరోగ్యాన్ని హానికరం అలాంటిది కొంచెం తాగినా ఎక్కువ తాగినా ఆరోగ్యానికి హానికరమే మద్యాన్ని ఏ మోతాదులో తాగినా అనారోగ్య సమస్యలు అయితే తప్పకుండా వస్తాయి ముఖ్యంగా క్యాన్సర్ గుండె సమస్యలు రక్తనాళ సమస్యలు వస్తుంటాయి అయితే మద్యం తక్కువగా తాగినా ఎక్కువగా తాగినా సమస్యలు అయితే తప్పవు కాకపోతే వయసు పెరిగే కొద్దీ దాని తీవ్రత కూడా పెరుగుతుంది ఇక్కడ యూకేలో ఓ బయోబ్యాంకులో మొత్తం ఒకటి పాయింట్ ముప్పై ఐదు లక్షల మంది ఆరోగ్య వివరాలపై ఇక్కడ వీళ్ళు అధ్యయనం చేశారు వీళ్ళందరిలో సగటు వయసు దాదాపు అరవై నాలుగేళ్ళు ఉన్నాయి అయితే సాధారణ వయసు కంటే వృద్ధులకు మద్యం తీవ్రత ఎక్కువగా ఉంటుందంట రోజు కనీసం రెండు లేదా మూడు డ్రింకులు తీసుకున్న ఆరోగ్యానికి ప్రమాదం అలాగే రెండు కంటే ఎక్కువగా తాగే వాళ్ళని పన్నెండేళ్ళ పాటు పరిశీలించగా వీళ్ళకంటే ఎక్కువ తాగే వాళ్ళే ముప్పుగా ఎక్కువగా గురవుతున్నారంట ఎక్కువగా మద్యం తీసుకునే వారిలో ముప్పై మూడు శాతం అకాల మరణం ముప్పై తొమ్మిది శాతం క్యాన్సరు ఇరవై ఒక్క శాతం రక్తనాళాలు గుండె సమస్యలైతే చనిపోతున్నారు ఇంకా మీడియంగా తాగుతున్న వాళ్ళకు కూడా మరణం ముప్పు ఉంది ఉందని తెలిసింది అయితే రోజు తక్కువగా తాగే వారిలో పదకొండు శాతం క్యాన్సరు ఎక్కువగా ఉన్నట్లయితే తెలిసింది అయితే ఏదో జస్ట్ తాగే వాళ్ళకి ఎలాంటి ప్రమాదం లేదని అనుకోవద్దు వీళ్ళకి కూడా అనారోగ్య సమస్యలు అయితే వస్తాయి కాకపోతే వీళ్ళకు ముందు ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే ఇంకా ప్రమాదం పెరిగే అవకాశం కూడా ఉంది చాలామందికి తక్కువగా ఎప్పుడో ఒకసారి తాగుదాం కదా ఏం కాదని అనుకుంటారు కానీ మద్యం ఎంత తాగినా ఆరోగ్యానికి హానికరమే కాబట్టి అసలు మద్యం తాగకపోవడమే మంచిది అప్పుడే ఎలాంటి సమస్యలు కూడా లేకుండా ఆరోగ్యంగా కూడా ఉంటారు ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ అధికంగా సెల్ ఫోన్ వినియోగించడం వల్ల మెదడుకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని అంటారు అది ఎంతవరకు నిజం తెలుసుకుందావా ఎందుకంటే ఇది ఒక రూమర్ లాగా ఎప్పటి నుంచి స్ప్రెడ్ అవుతుంది ఒకప్పుడు మన దగ్గర సాంకేతికత చాలా తక్కువగా ఉండేది పరిశోధకులకు అవసరమైన డేటా కూడా చాలా పరిమితి మోతాదులో లభ్యమయ్యేది అందులో నీ పరిశోధనల ఫలితాలపై ఇది ప్రభావం అయితే చూపించేది అలాంటి వాటిల్లో ఒకటి మొబైల్ ఫోన్లో రేడియో తరంగాల కారణంగా మెదడు క్యాన్సర్ వస్తుందని అపోహ కానీ తాజాగా ఇక్కడ ఓ పరిశోధన అయితే వీటిని తప్పుగా నిరూపించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ అయినటువంటి డబ్ల్యూహెచ్ఓ చేయించిన అధ్యయనం ప్రకారం భారీ స్థాయిలో డేటాను అయితే వీళ్ళు కలెక్ట్ చేశారు మెదడుకి క్యాన్సర్కి ఎటువంటి సంబంధం లేదన్న విషయాన్ని అయితే వీళ్ళు నిర్ధారించారు ఆస్ట్రేలియన్ రేడియేషన్ ప్రొడక్షన్ అండ్ న్యూక్లియర్ సేఫ్టీ ఏజెన్సీ ఈ పరిశోధన అయితే నిర్వహించింది సుమారు ఐదు వందల మంది నుంచి వెలికి తీసిన డేటాను విశ్లేషించిన అనంతరం వీళ్ళైతే నిర్ధారణకు రావడం అయితే జరిగింది మరీ ముఖ్యంగా గత రెండు దశాబ్దాలుగా వైర్లెస్ సాంకేతికత ఉత్పత్తులకు వాడడం బాగా పెరిగితే అయితే అదే స్థాయిలో బ్రెయిన్ క్యాన్సర్కు సంబంధించిన కేసుల్లో పెరుగుదల లేదు అయితే రెండు వేల పదకొండులో ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ ప్రచురించిన ఒక అధ్యయనంలో రేడియో తరంగాల కారణంగా క్యాన్సర్ సంభవించే అవకాశం ఉందని అయితే పేర్కొంది అంతేకాదు వైర్లెస్ ఫోన్లు వాడకం వల్ల బ్రెయిన్ క్యాన్సర్కు కారణమే గ్లుమోవా కనతి ఏర్పడుతుందని ఆ పరిశోధన అయితే చెప్పింది అయితే తాజాగా నిర్వహించిన పరిశోధనల ప్రకారం వైర్లెస్ పరికరాల నుంచి వెలువడే రేడియో తరంగాలు ఆరోగ్యానికి హాని కలిగించేవి కావు అని కూడా స్పష్టమైంది కానీ దీనివల్ల ఎటువంటి స్పష్టత అయితే ఇప్పటికి ఎవరికి రాలేదు కానీ కొంతమంది అనుకుంటూ ఉంటారు ఈ ఫోన్ ఎక్కువగా వాడడం వల్ల ఇబ్బంది అవుతుంది అని చెప్పి సో మీకోసం మీరు ఫోన్ తక్కువగా వాడుకోవడం చాలా మంచిది అయితే నేను అంటున్నాను